తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు అయినటువంటి జీలుగా పెద్ద జనుము విత్తనాలను 65% సబ్సిడీపై అందజేస్తోంది. నేడు రామయ్యంపేట జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ స్థానిక వ్యవసాయ కార్యాలయంలో సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం రైతులకు ఆయన చేతుల మీదుగా సబ్సిడీ విత్తనాలను అందజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 6,000 క్వింటాల జీలుగా జనుము విత్తనాల కోసం ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 2,000 పచ్చి రొట్ట విత్తనాలను సరఫరా చేయడం జరిగిందన్నారు. గత సీజన్స్ తో పోలిస్తే ఈసారి ముందస్తుగానే మే మొదటి వారంలోనే పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులోకి తేవటం జరిగిందన్నారు. వరి పంట వేసే రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. వచ్చే వర్షకాలం సీజన్ లో రసాయన ఎరువుల వాడకం తగ్గించే విధంగా ముఖ్యంగా ఫాస్ఫరస్ సంబంధిత ఎరువులైనటువంటి 20-20 డిఏపి ఎరువుల మోతాదుకు మించి వేయటం వలన ఖర్చులు పెరగడంతో పాటు వాతావరణ కాలుష్యం, నేలలు చెడు పెరగటం వలన పంటల దిగుబడి తగ్గిపోతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫాస్ఫరస్ సంబంధిత ఎరువుల వాడకం తగ్గించే విధంగా ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి క్లస్టర్ పరిధిలో క్షేత్రంలో ఫాస్ఫరస్ కరించే బ్యాక్టీరియా వాడే విధానాన్ని క్షేత్ర స్థాయిలో ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 76 రైతు క్షేత్రాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారి వినోద్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా జీలుగా మరియు జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ పచ్చి రొట్టె ఎరువులను జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మేము దాదాపు 30-40 వేల క్వింటాల మేము ఇండియన్ పెట్టడం జరిగింది. మరి అన్ని విత్తనాలు కూడా ఈసారి మనకు మొత్తం వరి ఏరియాలో సగం మేము జీలుగా జనుముతో మేము కవర్ చేద్దామనేది ప్రణాళిక తయారు చేసుకున్నాము. ముఖ్యంగా ఈ జీలుగా జలం ఇవ్వడం వలన ఏంటంటే మనకు సేంద్రియ కర్బనం పెరిగి మరి యూరియా వేస్తే కానీ మిగతా ఎరువులు రసాయనిక ఎరువుల వాడకం కూడా తగ్గించే విధంగా మేము పెద్ద ఎత్తున ప్రచారం చేసాము. ప్రచారానికి అనుగుణంగానే రైతులు ముందుకొస్తున్నారు. మరి సేంద్రియ కర్బనాన్ని పెంచేసి మరియు భూసారం మరి బాగా ఎక్కువ అయ్యేటట్టు విధంగా జీలుగా జనం చేసుకుంటూ మిగతా సేంద్రియ పద్ధతిలో చేసే విధంగా ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున రైతులకు ప్రోత్సాహం ఇస్తున్నది.